ఇప్పుడే ఊహించని షాక్. సో అనంతపురం జిల్లాలో ఘోర సంఘటన. మంచంపై నిద్రిస్తున్న వివాహితను తలపై కత్తితో నరికి చంపి పెట్రోల్ పోసి నిప్పటి నుంచి అక్కడికక్కడే చంపేసిన ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిందనమాట. సో మొత్తమే పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం చూసుకున్నట్లయితే, నందలపాడుకు చెందిన రంగనాథ్ రెడ్డి శివమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం, కుమార్తెలందరికీ కూడా వివాహం అయిపోయింది. కుమారుడు వీరేంద్రనాథ్ రెడ్డి ఇటీవల ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. మతాంతర వివాహం కావడంతో కొడుకును ఇంటికి రావద్దని తల్లి శివమ్మ వ్యతిరేకించింది. దీంతో రవీంద్రనాథ్ రెడ్డి తాడిపత్రిలోనే వేరు కాపురం అయితే పెట్టడం కూడా కాగా, భర్త రంగనాథ్ రెడ్డి, భార్య శివమ్మ ఇద్దరే నందలపాడులో నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి శివమ్మ తన ఇంటి అక్కడ వసారాలో మంచంపై నిద్రపోగా భర్త రంగనాథ్ రెడ్డి ఇంటి మిద్దెపైకి ఎక్కి పడుకున్నాడు. గురువారం ఉదయం కిందకు దిగొచ్చిన రంగనాథ్ రెడ్డి తన భార్య పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందిందని చుట్టుపక్కల వారికి అయితే చెప్పాడనమాట. సో ముమ్మాటికి వచ్చాయని చెప్పేసి వారి తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు, శివమ్మ తల్లిదండ్రులు అయితేని. సో మొత్తమైన ఏం జరుగుతుందని మిస్టర్ అయితే ఇంకా బయటకు రాలేదు, కానీ ఘోర ప్రమాదం అయితే సంభవించింది. శివమ్మ అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట. ఏం జరిగింది ఏంటనేది ఇంకా బయటకు అయితే రాలేదు, కానీ పోలీసులు అయితే దీనికి సంబంధించి బయటికి లాగాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, అందరికీ తెలిసింది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.